ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయుతకాలపు ఐదవ మంగళవారము సర్పము వైపు చూచిన వారు బ్రతికిపోవుదురు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఆ దినములలో ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి యధోమ మండలమును చుట్టిపోవలేయునని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా ఇసట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొని అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి అంతటా వారు మోషే వద్దకు వచ్చి మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపు అని వేడుకొనిరి మోషే ప్రభువునకు మనవి చేసెను యావే మోషేతో లోహముతో సర్పమును చేసి గడి మీద తగిలింపు పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను కనుక మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొని ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నా ప్రార్థనను ఆలింపుము సన్నిధి చేరును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఏసుమరళ వారితో నేను ఇక వెళ్ళిపోవుచున్నాను మీరు నన్ను వెదుకుదురు కానీ మీరు మీ పాపములోనే మరణింతురు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను అప్పుడు యూదులు ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు ఆత్మహత్య చేసుకునునా అని చెప్పుకొనిరి యేసు వారితో మీరు క్రింది నుండి వచ్చేవారు నేను పైనుండి వచ్చేవాడును మీరు ఈ లోకమునకు చెందినవారు నేను ఈ లోకమునకు చెందినవాడును కాను కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పి తిని నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పెను అట్లైనా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి అందుకు యేసు మొదటి నుండియు నేను ఎవడనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను మిమ్ములను గూర్చి చెప్పవలసిన తీర్పు తీర్చవలసిన విషయములు అనేకములు కలవు కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు నేను ఆయన ఎద్దు నుండి వినినవాణిని లోకమునకు బోధించుచున్నాను అనెను ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని సర్వాధికారముతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన వాణిని మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు నేను ఎప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులని చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఏకాకిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక